హలో గాయ్స్, నా పేరు తేజ. మీరు చూస్తున్న తేజ గేమింగ్ ఛానల్. ఈరోజు మళ్ళీ మనం మైన్క్రాఫ్ట్ ఆడిపోతున్నాం. మీరు కానీ మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. లాస్ట్ వీడియోలో మనకి ఒక విలేజ్ దొరికింది, కనిపెట్టాము. అలాగే మనకి దాని పక్కన ఇంకో విలేజ్ దొరికింది. ఆ విలేజ్లో మనకి ఎమరాల్డ్స్, కొన్ని ఇంపార్టెంట్ సామాన్లు దొరికినాయి. దాన్ని ఇప్పుడు వచ్చి మీకు చూపిస్తాను. మనకి వచ్చి ఎమరాల్డ్ దొరికింది, అలాగే గ్రైన్ స్టోను, అలాగే కొన్ని యాపిల్స్ కొన్ని దొరికినాయి. అలాగే మనం ఈరోజు వచ్చేసి ఫార్మింగ్ చేయబోతున్నాము, ఎందుకంటే మన దగ్గర ఫుడ్ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి. మీకు ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. మన దగ్గర ఫార్మింగ్ చేయడానికి కొన్ని సామాన్లు తక్కువగా ఉంది, దానికోసం మన హుయి అని తీసుకుందాం. ఇది సాగల్, ఇది అవసరము. మనకి ఫార్మింగ్ కావాల్సిన కొన్ని వుడ్ కావాలి, అది కలర్ చేసుకుని మీకు తర్వాత కనబడతాను. తీసుకుందాం. ఇది ఎంత ఎన్ని తప్పు ఎన్నిసార్లు కొట్టే చచ్చిపోతా చూద్దాం అండి. నాడు వదులుతుంది, టరెంట్ వదులుతుంది. మనం వేస్ట్ అయిపోయింది. మనకి టరెంట్ దొరుకుతుంది అనుకుంటే కానీ దొరకదు. వచ్చింది ఫైనల్గా. మనకి ఒక టరెంట్ దొరికింది. మనకి ఫస్ట్ ఐటమ్ ఇదే. ఇది వచ్చి మన మైన్క్రాఫ్ట్లోనే ఎంత పవర్ఫుల్, దీని ఫీచర్లో కూడా నాకు తెలియదు కాదు. ఎందుకంటే ఇది పోయిందనుకో మళ్ళీ ఇట్లా దొరకడానికి కష్టమైపోతుంది కాబట్టి. కొన్ని కొంచెం ఫుడ్ తీసుకుందాం. శాండ్ ఇక్కడ పెట్టేద్దాం. ఇంకా మనకి ఏమేమి అవసరం, కొంచెం ఉట్టు కావాలి. ఉట్టును ఉట్టు తీసుకొద్దాం. వెళ్ళి ఉట్టు మనకి పెన్సింగ్ చేసేదానికి కావాలి. పక్కనే ఉంది ఉట్టు, అటువైపు వెళ్దాం. ఇదే గాస్ మన విలేజ్. మా ఎంత పెద్ద విలేజ్ కాకుండా చిన్న విలేజ్ గాస్. ఇది ఏదో కొన్ని మంది ఫార్మర్స్, అది ఇంకో విలేజ్ ఉండదు, అది పెద్ద విలేజ్. మనం ఫస్ట్ వచ్చిన స్టార్టింగ్ విలేజ్ ఇదే గాస్. అదే అక్కడే ఒక పోర్టల్ ఉంది, తీసుకుందాం. ఇంకా ఏముంది, ఇంకా మళ్ళీ చూసుకుందాం. ఇంకే కావాలన్నా ఇంకా వెళ్ళి మంచి ల్యాండ్ ఉండి ఫార్మ్ చేసుకుందాం. మనకి ఇవ్వగా మనకి గుర్రం దొరికింది. దానికి కావలసిన సమయంలో మనకి విలేదో దొరికినాయి. దానికి గుర్రానికి వేసి మన ఫ్రెండ్ చేసుకుని మన ఇంటి వాళ్ళకి చేసుకున్నాను. నేను వచ్చి లోపల వదిలేస్తాను, ఇప్పుడు బయట దగ్గర దొరికి. ఈ గుర్రంలో ఏ గుర్రం ఎగద్దు అనుకుంటే ఎంత ఎంత పైకి ఎగురుతుందో చూపిస్తామండి. ఇంకా పైకి ఎగుతుంది చూడండిగా ఎంత పైకి ఎగుతుందో. మనకి ఇల్లు ఫార్మింగ్ ఎక్కడ బాగుంటుంది, ఇక్కడే చేసుకుందాం. దీన్ని క్లోజ్ చేసి ఇక్కడ స్టార్ట్ చేస్తాను. ఏదైతే క్లీన్ చేసుకున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మనకి ఎంతో సపోర్ట్గా ఉంటుంది. మీరు ఒక లైక్ చేయడం, ఒక షేర్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఎంతో ఆనందం కలుగుతుంది. మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి గాయస్. మన ఛానల్ ఒక మోడల్ ఒక విధంగా చేద్దామనుకున్న అదే ఎట్ వస్తుందో నాకు తెలియదు కాబట్టి మీరు కొంచెం అర్థం చేసుకోండి.
డట్ తీసుకుని వెళ్తాం. అలాగే ఇప్పుడు నైట్ అవుతా ఉంది, నైట్ అవుతా ఉంది కాబట్టి జాంబీస్ వస్తాయి, మనల్ని చంపేస్తాయి కాబట్టి ఇప్పుడు మనం పండుకొని తలాడుతాం. ఇక్కడ డట్ ఉంది, కొంచెం డట్ ఉంది గాయ్స్, అది అలా చేసుకుందాం. నైట్ అవుతా ఉంది కాబట్టి వెళ్ళి పండుకుందాం, వెళ్ళి పండుకొని తలాడుతూ పొద్దునే వద్దాం. నా హౌస్ లైక్ పనులు కూడా వచ్చినాయి. ఓకే పండుకుందాం, మనల్ని కాస్త దీన్ని కలిపేద్దాం. మిడిల్లో ఒకటి తీసుకొని తీసుకుందాం. ఇలాగే తీసుకొని ఇలాగ తీసుకుందాం. తెలిసి ఇది ఫార్మింగ్ రాకపోవచ్చు అనుకుంటాను, చూద్దాం. ఇలాగే ఎటు పక్క తీసుకుందాం, ఎటు పక్క ఇక్కడ తీసుకుందాం, అటు మిడిల్ కాదు ఉండే. ఇక్కడ చేయొచ్చు కదా ఫార్మింగ్, చూద్దాం ఎట్ వస్తుందో నాకు తెలియదు. కొంచెం మీరు అర్థం చేసుకోండి, ఎట్లా వచ్చిన పర్వాలేదు అనుకుంటే. అలాగే ఇది నచ్చినట్లయితే మన ఛానల్ని ఒకటి సరిపోతుంది. దీన్ని ఫిల్ చేసుకుందాం ఫస్ట్గా. ఇది కొంచెం లేట్ అవుతుంది కాబట్టి మీకు కొన్ని చూపిస్తే మిగతా అది లాస్ట్లో చేస్తాను. ఏం చేస్తా చేస్తారు పొత్తున కాకుండానే, నైట్ కాకుండా చేస్తారు పెద్ద అప్పుడు లాగా. మనకి మూడు ఎక్కువ బకెట్లు అంటే అయిపోయి ఉంటుంది బిన్నగా. ఫైనల్గా మనకి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకి ఇంకా కొన్ని సీట్స్కి మనం ఫార్మింగ్ చేయాల్సింది. ముందుగా మనం దీన్ని క్లీన్ చేసుకున్నాము. అలాగే మొత్తం ఇంకోటి ఇది కూడా అయిపోతుంది అనుకుంటా కలిసి ఇది ఇంకా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనకి షీట్స్ కాకుండా ఇది కూడా కావాల్సింది కాబట్టి చాలు ఇట్లా కూడా క్లీన్ చేసుకున్నాం అండి. నేను తీసుకుని అందాం ఎందుకంటే మనకి డట్టు కూడా ఎందుకు తీయాలంటే అంత మొత్తంగా నీట్ సార్లేదు కాబట్టి అది గుర్తున్నాను. అండర్ మ్యాన్ సౌండ్ చూడగానే నాకు సౌండ్ ఎక్కడ
ఇంతేగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే